हंड्रेड पर्सेंट जॉब ग्यारंटी तो आईएसटीटीएम बिजनेस स्कूल एडमिशन ओपन आया कर साला मुझे स्टार्टिंग आर्टिस्ट नहीं चिंदा इलाज चप्पल चलाना ये तो पोर्ट एरिया ना आवाज़ बजती है किधर ही नहीं लगी थी ये लेकिन तेरे बड़ी कंजी को समझ चाहिए तू को खड़े तो काटे खड़े नहीं लगते कि बड़ी पूरा का तो मान है ये वाला इनोस्टे बाहर सेकंड बार सिक्सटी परसेंट तो रोल ऐंतवर का

నేను ఎక్కువ చెప్పలేను క్యాక్టర్ గురించి మీరు సినిమా చూస్తారు హాయ్ వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ పావు ఈరోజు మనతో కల్కి మూవీలో ప్రభాస్ గారి యంగెస్ట్ క్యారెక్టర్ అప్డేటెడ్ వర్షన్ అని కూడా చెప్పొచ్చు మరింది ఆలస్యం మరిన్ని విషయాలు ఆకాశ్ నడిగి తెలుసుకుందాం హాయ్ ఆకాష్ హాయ్ ఎలా ఉన్నావు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చూడడానికి స్మైల్ కొద్దిగా క్యూట్ గా ఉంది థ్యాంక్ యూ మీ స్మైల్ చాలా బాగుంది థ్యాంక్ యూ నాకే చేసావా స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ అంటే ఎక్కడి నుంచి ప్రాపర్ ఎలా వచ్చావు ఇండస్ట్రీ కూడా నేను వచ్చి యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఓకే సో నా పేరెంట్స్కి నేను ఇప్పుడు చెప్తూ ఉండే నేను ఒక యాక్టర్ అవ్వాలి 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 చిన్నప్పటి నుంచి మేనిఫెస్ట్ దాని దానివల్లనేమో కానీ ఒకసారి ఒక ఆడిషన్ కాల్ వచ్చింది దాని నుంచి స్టార్ట్ అయ్యి కాంటాక్ట్స్ బిల్డ్ అవుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను నువ్వు స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చింది డైలాగ్ చెప్పచ్చు ఇది పోర్ట్ ఏరియా నా వాళ్ళు బ్రతుకుతున్నీ తరబడి గంజి కోసం గుడ్డు కోసం కడుపు కార్తే కన్నీర్లు మిగి బతి ఇప్పుడు ఆ కన్నీర్లు మండాయి ఎవడైనా వస్తే వాడిపోతాయి వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ అయ్యులేదు ఎవడైనా అధికారం కోసం ఎడపడింది సస్తారు అప్పల్నాయుడు గుర్తుపెట్టుకో ఇక్కడ పవన్ నాయుడు అప్పల్నాయుడు నవరసాలని ఒకసారి మిక్స్ చేసినట్టు ఎక్స్ప్రెషన్ ఒకసారి చెప్పాం కానీ స్టార్టింగ్ నుంచి ఒక లాక్డౌన్ నుంచి చేసుకొని వచ్చావు కదా అవునన్నా నా కెరియర్ వచ్చి లాక్డౌన్ లో మళ్ళీ స్టార్ట్ అయింది నేను వచ్చి థర్డ్ క్లాస్ లో బాలా నాచారు దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను దాని తర్వాత పేరెంట్స్ వచ్చి స్టడీస్ లో ఫోకస్ చేయొచ్చు కదా అని చెప్పి ఫోకస్ చేయలేదు సినిమాలో కానీ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చాక సరే చేద్దాం అని చెప్పి మన లాక్డౌన్ లో కూడా చాలా మూవీస్ స్టార్ట్ అయ్యాయి కదా అక్కడ నుంచి మళ్ళీ కెరియర్ బూస్ట్ అయ్యింది కలికి అసలు రీసెంట్ గా ఎక్కడ చూసినా టాపిక్ మూవీ ఎలా వచ్చింది ఆపర్చునిటీ షూటింగ్ సో యాక్చువల్లీ ఇది నా షూటింగ్ మన ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సంక్రాంతి టైం జరిగింది అనమాట ఆ టైంలో జరిగింది అండ్ ఆ రోజు నాకు యాక్చువల్లీ వేరే ప్లాన్స్ ఉండే డబ్బింగ్ అని చెప్పి సో నేను నార్మల్ డే లాగా కూర్చోని తింటూ టీవీ చూస్తుంటే అప్పుడు నా మేనేజర్ కాల్ చేశారు కాల్ చేసి ప్రభాస్ గారు సినిమా నువ్వు కల్కీలో చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నావు వచ్చే అని నేను షాక్ ఎందుకంటే నేను వచ్చి కల్కిది అనౌన్స్మెంట్ నుంచి దాని గురించి ఫాలో అప్ చేస్తున్నా ఎందుకంటే నేను ఒక పెద్ద డార్లింగ్ గారి ఫ్యాన్ అనమాట సో అది కల్కి గురించి విన్నాక ఒక సైఫై మైథాలజీ కాంబినేషన్ సినిమా అని విన్న సెకండ్ దాని గురించి ఒక ఆడియన్స్ గా ఎక్సైటెడ్ ఉండేది సో ఒక యాక్టర్ గా పిలిచిన సెకండ్ ఫుల్ ఎక్సైట్మెంట్ తో హ్యాపీనెస్ తో వెళ్ళిపోయారు అసలు సినిమాలో చూస్తున్నాం సేపు నీకు నేర్పించే గురువునే మోసం చేస్తాను అంటే దుల్కర్ సల్మాన్ గారితో అసలు హాఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ బాండింగ్ ఎట్లా అనిపించింది ఆయన హాఫ్ స్క్రీన్ అయితే ఎట్లా ఉన్నారు దుల్కర్ సల్మాన్ గారు ఒక కేరింగ్ ఎల్డర్ బ్రదర్ లా ఉండే టు హానెస్ట్ ఎట్లా అంటే దాంట్లో మీరు చూసారు ఒక ఫైట్ సీన్ ఉంటది ఆ ఫైట్ సీన్ అప్పుడు ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు ఎవరికి దెబ్బ తాకకుండా ఇంకా ఒక మంచి ర్యాప్ బిల్ చేసుకొని చాలా స్వీట్ పర్సన్ మేము సార్ మిగతా సినిమాలు ఇంకా తెలుగు సినిమాలు చాలా మాట్లాడుకున్నాం లక్కీ భాస్కర్ గురించి అండ్ ఇప్పుడు నేను మ్యాజిక్ అని ఒక సినిమా చేస్తున్నా దాని గురించి చాలా మాట్లాడుతున్నాం ఈ స్వీట్ అండ్ హంబుల్ పర్సన్ ఆయన చూడంగానే నీకంటూ ఏం గుర్తు అంటే సినిమా కానీ ఆయన తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ ఆయన చూడంగా నీకంటూ ఏంటి గుర్తు ఫస్ట్ గుర్తొచ్చింది ఒక రోల్ లెఫ్టినెంట్ డ్రామా సో సీతారామం నుంచి దుల్కర్ సల్మాన్ గారు టాలీవుడ్ లో పెద్ద హిట్ అయ్యారు కానీ నాకొచ్చి నేను ఫస్ట్ దుల్కర్ సల్మాన్ గారిని చూసిన ఉస్తాడ్ హోటల్ సినిమాలో ఉస్తాద్ నేను సినిమా ఆల్మోస్ట్ ఒక పది పదిహేను సార్లు అవును మా ఇంట్లో ఒక డివిడీ ప్లేయర్ ఉంటది ఇంకా ఉస్తాడ్ హోటల్ సినిమా సిడీ ఉంటది ప్రతిసారి వీకెండ్ ఊరికే చూస్తూ ఉంటా అండ్ ఐ లవ్ డీక్యూ గారు హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ సో దీక్యూ గారితో యాక్ట్ చేస్తుంటే ఇట్ వాస్ క్రేజీ ఇంకా ఎంత ఏమైనా కమింగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలియదు దుల్కా సల్మాన్ గారు పిలిస్తే వెళ్ళొచ్చు పిలిస్తే వెళ్ళొచ్చు ఓకే నార్మల్ నాగేశ్వరి గారు అంటేనే ఒక ఆల్మోస్ట్ కలికి అంటే ప్యాన్ ఇండియా సౌత్ ఇండియన్ ఎంత మంది యాక్టర్స్ తో మంచిగా పెట్టారు అట్లాంటి సినిమాలో నీతో కానీ షూటింగ్ టైమ్ లో ఏదైనా సీన్ లో దీని ముందు సీన్ ఇప్పుడు చేయిస్తారు కదా కొన్ని సీన్స్ ఉంటాయి దీని తర్వాత సీన్ ఇప్పుడు చేయించి దీని సీన్ నెక్స్ట్ డే అలా చేయిస్తారు ఆ సీన్స్ చేసినప్పుడు నీకేమైనా అర్థం కాకపోవడం కానీ ఏదైనా ఆయనతో ఉండదు రీటేక్ ఇట్ యూనిక్ మన నార్మల్ షూటింగ్ లాగా కాదు టేక్స్ వచ్చి ఎక్కువ టేక్స్ అనమాట మనం నాగశ్వన్ సార్ వచ్చి యాక్టర్ కంఫర్టబుల్ ఉన్నారు టేక్ కోసం వెళ్దాం అంటే అప్పుడు వెళ్తారు దానికి ముందు ఒక టూ త్రీ రిహర్సల్స్ ఇచ్చి మనం ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మేము టేక్ వెళ్తాం అన్ని సీన్స్ మోస్ట్లీ ఒక టూ మాక్సిమం త్రీ ఫోర్ టేక్స్ లో అయిపోతుంది అవును ఇంకా షూట్ వచ్చి యాక్చువల్లీ ఇది దుల్కర్ సల్మాన్ కాదు షూట్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా సో చిన్న టైంలో లో చిన్న టైం స్పాన్ ఒక టూ త్రీ డేస్ షూట్ జరిగింది అనమాట ఆ టూ త్రీ డేస్ లో పోర్షన్ ఫుల్ కంప్లీట్ చేసేద్దాం అంతా డేస్ అవును అంతే సో టూ త్రీ డేస్ లో ఆ మొత్తం సీక్వెన్స్ కంప్లీట్ చేసేసారు నేను చెప్పినట్టు టేక్స్ తక్కువ తీసుకొని రిహర్సల్స్ లో కంప్లీట్ చేస్తూ అట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనమాట ఎక్కువ రోజులు ఏం జరగలేదు ఎక్కువ రోజులు ఏం జరగలేదు అంటే నార్మల్ గా చూడడానికి ఒక క్లాసిక్ సినిమాస్ తీసుకున్నట్టు వస్తారు అంటే మహానాటి కానీ తీసుకున్న విజన్ కలికి అనేది అందరినీ ఆడియన్స్ అందరినీ ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయినట్టు ఆ విజన్ కానీ కాశీ కానీ చూసే అంతా గా ఉంది ఆయన స్టోరీ అసలు నీకు ముందే చెప్పారా ఫస్ట్ స్టార్టింగ్ లేదు లేదు నేను వచ్చి నేను అడిగిన వాళ్ళని నాకు ఏది చెప్పకండి నా సీన్ ఏది ఉందో మినిమం చెప్పాను ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు సినిమా రిలీజ్ దాని అనౌన్స్మెంట్ నుంచే చాలా ఎక్సైట్మెంట్ ఉండేది సో మీరు నాకు స్టోరీ చెప్పకండి నేను సినిమా చూసి అన్ని తెలుసుకుంటా అని చెప్పాను ప్లస్ నేను షూట్ కి వెళ్ళినప్పుడు నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండే సినిమా పేరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కానీ నా క్యారెక్టర్ పేరు భైరవ సో అసలు భైరవ నా ఏంటి అని ఆ కన్ఫ్యూజన్ లో నాకు ముందు నుంచే ఉండే అన్నమాట సో అడిగి నాకు ఏడీని అసలు సినిమా పేరు కల్కి కదా మరి నా పేరు ఎందుకు భైరవ అంటే సినిమా చూసి తెలుసుకో కాలభైరవ అంతే ఇంకేం చెప్పలే ఇంకేం చెప్పలేదు సినిమా చూసి తెలుసుకో అంటే మహాభారతం అనంగానే అందరూ ఇంతమంది అసలు ఆ టైప్ చూపిస్తారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల లాస్టిక్ కానీ మధ్యలో అశ్వద్దాము గెటప్ కానీ ప్రభాస్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది నార్మల్ గా ఫైటింగ్ సీన్ లో అంటే కొట్టేస్తూ ముసలు గట్టి కొంత అది అంటే అమితాబ్ బచ్చన్ గారు చూడడానికి ఒక నైన్ ఆర్ ఎయిట్ ఫీట్ లో అనిపించారు ప్రభాస్ గారు చూడడానికి ఒక అక్కడ ఫైవ్ అండ్ హాఫ్ లో నీకు అంటే ఆ సీన్ అప్పుడు కానీ నువ్వు ఓన్లీ దాని తర్వాత షూట్ లో లేవా లేదు లేదు ఇది యాక్చువల్లీ ఏంటంటే నా షూట్ వచ్చి ఇది ప్రభాస్ గారి బ్యాక్ స్టోరీ కదా సో దానికి ఒక సెపరేట్ సెట్స్ క్రియేట్ చేశాను అనమాట టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి కంటే కొంచెం ఫ్యూ ఇయర్స్ ముందు జరుగుతున్నట్టు సో అది డిఫరెంట్ సెట్స్ కాశీ ఇది డిఫరెంట్ సెట్స్ క్రియేట్ చేసి దాని కోసం దుల్కర్ సల్మాన్ గారి పోర్షన్ షూట్ చేయడం కోసం క్రియేట్ చేశారు కానీ మనం చూసే పోర్షన్ ఇది అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ పోర్షన్ అది ఇంకొక చోట్ల జరుగుతుంది సో నేను అక్కడ లేకుండే బట్ ఆ సీన్ వచ్చి నాకు చాలా నాగశ్వన్ గారి కాకుండా టీమ్ అందరూ ఉంటారు అవును ఆయన నీ దగ్గరే ఉన్నారు ఆ టైంలో గారు అంటే నాగశ్వన్ గారు అక్కడనే ఉంటారు కల్కీ సెట్స్ లో ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే మనం యూజువల్లీ సెట్స్ లో ఎవరెవరు ఉంటారని అనుకుంటాం డైరెక్టర్ ఉంటారు డిఓపి ఉంటారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు అట్లా అనుకుంటాం కదా కానీ కల్కీ సెట్స్ లో ఇది స్వప్న దత్ గారు ప్రియాంక దత్ గారు ఇంకా అశ్విని దత్ గారు ముగ్గురు ప్రతిరోజు షూట్ లో ఉండే అనమాట సో వాళ్ళ డెడికేషన్ అండ్ ఆంబిషన్ ఫర్ దిస్ ఫిలిం హ్యాట్స్ ఆఫ్ సీరియస్లీ ఏదైనా సరే ఒక చిన్న ప్యాచ్ వర్క్ అయినా సరే మాంటాజ్ అయినా సరే వాళ్ళు ప్రతి షూట్ కోసం ఉండే అది చూస్తుంటే నాకు చాలా ఇన్స్పి ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట ఇప్పుడు అంటే నీకు అర్జునుడు బాగా నచ్చాడా కర్ణుడు బాగా నచ్చాడు నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి కర్ణుడే యాక్చువల్లీ ఎందుకంటే ఇట్స్ రాజమౌళి గారు చెప్పినట్టు ఇట్స్ లార్జర్ దాని లైఫ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కి ఉన్న పవర్స్ అండ్ ఫీచర్స్ ఇట్ ఇస్ చూ మనకి దాని ముందు చదువుతు చదువుతుంటే వింటుంటేనే వావ్ ఇట్స్ లైక్ వావ్ ఫ్యాక్టర్ అన్నట్టు ఆ క్యారెక్టర్ వచ్చి ఇట్స్ ఇన్సేన్ సో నాకు ఆ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ ఓకే సినిమాలో చూసుకునే సరికి రాజమౌళి గారు ఆర్జీవి గారు అందీప్ గారు అసలు ఫరియా అబ్దుల్లా చాలా మందిని ఆల్మోస్ట్ చాలా మందిని పెట్టారు ఆర్టిస్ట్ విజయదేవ కొండ గారు కమలా హాసన్ గారు అమితాబ్ బచ్చన్ చాలా మంది ఇంకా సిక్స్టీ పర్సెంట్ షూట్ అయిపోయింది అన్నారు ఈ సిక్స్ సెకండ్ పర్ సిక్స్టీ పర్సెంట్ లో నీ రోల్ ఎంత వరకు ఉంది నా పోషన్ ఏం జరగలేదు కానీ ఇన్ కేస్ ఉంటే మిగతా ఫార్టీ పర్సెంట్ షూట్ లో ఉంటే అప్పుడు మీరు సినిమాలో చూసుకోవచ్చు అంటే నాకు కూడా అది ఎందుకు వచ్చిందంటే డౌట్ నిన్న రీసెంట్ గా అది ఆ విషయం చెప్పగానే మాతో కూడా మీడియాతో నేను ఫస్ట్ పిక్చర్ ఎవరు చూసానంటే ప్రభాస్ గారిది మై కెప్టెన్ అని పెట్టారు నువ్వు కూడా పెట్టావు బట్ మై కెప్టెన్ అని పెట్టావు అంటే నీ స్టోరీ ఇంకేమైనా ఉండొచ్చా అని నాకు అనిపిస్తుంది నాకు తెలిసి ఇట్ ఇస్ అప్ టు నాగీసర్ ఏదైనా ఆలోచిస్తే అది కల్కి టూ లో జరుగుతుంది నీతో పాటు ఎవరైనా ఉన్నారా కల్కిలు నా కాంబినేషన్ సీన్ మోస్ట్లీ డీకే తోనే జరిగింది అనమాట సో డికే గారితో మంచి రాక అంటే నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేటట్టు నువ్వు లేకపోయినా ఆ మూవీలో ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా బాగా ఫ్రెండ్స్ సో మీరు సినిమా చూస్తుంటే మీరు చూస్తుంటారు ఇది చిన్నప్పటి నుంచి పెద్దగా ప్రభాస్ గారు చూపించేటట్టుంటారు సో దాంట్లో ఆజుల్ అని ఒక చిన్న పిల్లడు ఉన్నాడు మళ్ళీ హార్టీ అని ఇంకోటి ఉన్నాడు నాకంటే చూపించేవాళ్ళు సో వాళ్ళిద్దరితో మంచి ఫ్రెండ్స్ అయ్యా అనమాట మాకు గ్రూపులు కూడా ఉన్నాయి కల్కి ట్రీ అని చెప్పి అట్లా సో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము అండ్ డీక్యూ గారితో కూడా మంచి అయింది ఓకే ఈ సినిమాలో ఎవరు ఎవరు మీరు సినిమా చూసారు కదా నార్మల్ నీకు ఎక్కువ కాంబినేషన్ ఎక్కువ అమ్మాయిలతో బాగా కనెక్ట్ అవుద్ది కదా అంటే సోషల్ మీడియా మిగతా సినిమాల్లో మోస్ట్లీ లవ్ పోషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా ఉంటది కానీ కలికిలో వాళ్ళు చూపించిన అంతనే ఉంటది మిగతా అది ఏమి ఉంటావు కానీ నీకు నీ ప్రొఫైల్ చూసిన దగ్గర నుంచి ఒక చిన్ని కృష్ణుడు అని పెట్టుకోవచ్చు ఉంటాయి నాకు అనిపిస్తుంది అంటే స్టార్టింగ్ మూవీ నిత్యమైన గారు అసలు ఇది ఇప్పుడు కూర్చొని నువ్వేనా ఆడియన్స్ కూడా డౌట్ పడతారు కామెంట్ లో వేసుకుంటారు ఫస్ట్ నిన్ను కదా నన్ను వేసుకుంటారు నేను కూర్చోబెట్టింది కరెక్టా రాంగ్ అని ఆడియన్స్ ఈ పిక్చర్ చూడ అసలు ఎవరైనా నమ్ముతారా ఎవరైనా ఇది వచ్చి ప్రీ ప్యూబర్టీ ఆకాశం అనమాట ఒక త్రీ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ ముందు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ అవును ప్యూబర్టీ స్టేజ్ అంటే పిల్లలు మారుతుంటారు కదా అప్డేటెడ్ వర్షన్ అయితే అవును ఇది అప్డేటెడ్ నెక్స్ట్ ఇంకా మన సుమంత్ గారితో ఇదే కదా ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మొదలైంది సినిమా మళ్ళీ మొదలైందా ఓకే నేను ఇది ఒక ఫోటో అండ్ రీల్ చూసాను ఏం చేస్తున్నావు ఇక్కడ అటు చూపించా అటు చూసారా ఇదేం జరుగుతుంది ఇక్కడ నాకు క్లారిటీ కావాలి రీల్ అది వాళ్ళు నా మంచి ఫ్రెండ్స్ అనమాట ఇది యాక్చువల్లీ నా ఇనిషియల్ స్టేజెస్ లో ఫస్ట్ ఫస్ట్ కొన్ని సినిమాలు చేసినప్పుడు ఏం మూవీ చేస్తున్నావు దాంట్లో చైల్డ్ హుడ్ పోర్షన్ లో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అనమాట నొమీనా తారా అండ్ వసంతిక సో వాళ్ళతో కలిసి చేసిన టైం పాస్ ఒక రీల్ అంతే అసలు ఈ జనవరి నుంచి రైట్ సైడ్ లో సోషల్ మీడియా సోషల్ మీడియా బాప్ రైట్ సైడ్ లో నేను అందరూ ఫ్యాన్ పెట్టి బాగా చేస్తున్నారు సైడ్ లో ఇంకా ఇప్పుడు ఇంకో రీల్ కూడా చూసాను ఒకటి మీది అక్క చెల్లెని ఇద్దరిని కూర్చోబెట్టేసా వేగంగా ఫోర్ ఇయర్స్ వేక త్రీ ఇయర్స్ వేక రీల్స్ చూపిస్తా అంటే అక్క వెళ్ళిపోతే చెల్లితో ఓకేనా అన్నట్టు యాక్చువల్లీ వసంతిక ఇంకా శ్రీముక్తాతో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను అనమాట మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు సో ఇవన్నీ ఊరికే ఆన్లైన్ లో చూసిన రీల్స్ మేము రీక్రియేట్ చేస్తాం అంతే ఆ వెళ్ళిపోయింది అనుకున్నాం నిజంగానే వెనకాల ఉంది అది ముందే తెలుసా నాకు అర్థం కాలే రీల్ లాస్ట్ టైం కూడా నేను చూపి అంటే రీల్ అంటే అవన్నీ స్క్రిప్ట్ పెట్టి చేస్తాం కదా సో తెలుసు అది ఫిక్షన్ అది వాసంతి కన్న శ్రీముక్త నార్మల్ గానే సెట్ అయితే తీసేది డైలాగ్ తో శ్రీముక్త బట్ తను ఓకే ప్రపోజ్ ఇస్తూ ఫ్లవర్ ఇస్తూ ప్రపోజ్ చేస్తున్నది ఒక వీడియో ఉంది అది ఇది నాకు కూడా గుర్తులేదు గుర్తులేదు నువ్వే కదా చెప్పినట్టు ఏం చేస్తున్నావు సినిమాలో కలిసినాము అప్పుడు దాంట్లో వాళ్ళు వస్తూ ఉంటే ఇంకా అలాగా అట్లా కాదు రీల్స్ మర్చిపోతున్నాం కానీ మనుషులు ఆ ఫ్రెండ్షిప్ అవర్తుంటాయి ఇప్పుడు వాసంత్ గా కాంటాక్ట్ ఉందా ఉంది కానీ తను ఇప్పుడు బిజీ ఉంది వేరేదో షూట్ లో ఇప్పుడు షూట్ లో ఉందా ఖాళీగా ఉందా అది తెలియదు ఒకసారి కాల్చే నార్మల్గా yeah hello hello hi akash hi how are you fine fine ki, ah, awesome. thank you so much thank you what are you doing what's up <laughs> achha, achha. Uh, so i saw an interview of yours with pavan anna TV, okay yeah what is your opinion on anna మనిషి మాట్లాడతానంట హలో హలో వాసంతిక గారు నేను పవన్ ని ఫైన్ ఫైన్ ఎట్లా ఉన్నారు అంటే మీ యొక్క కొన్ని రీల్స్ చూసాను నేను అదే చెప్తున్నా రైట్ సైడ్ ఇన్స్టా ఫేమ్ అమ్మాయినే నువ్వు అమ్మాయి నే పెట్టేశాని అదే అవి చూపిస్తే అసలు నాకు గుర్తు లేదు అంటున్నాడు నార్మల్గా రీల్స్ అన్ని చూపిస్తుంటే మన ఆకాశ్ ఎట్లా అనిపించాడు కలిగిలోకాష్ ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్

ఇది మన డాన్ సినిమా ఉంది కదా దాంట్లో ఒక సీన్ ని ఓకే ఒరు కొడై మోడమ్ హిస్టరీ అని చెప్పి నేను ఒక సినిమా చేశాను దాంట్లో ఐమ్ ద మెయిన్ ఒరు కొడై మోడమ్ హిస్ట్రీ ఇట్స్ ఫైవ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అవును సో దాంట్లో మేము క్యాస్ట్ మెంబర్స్ టైం పాస్ చేస్తూ ఏదో ఒక చేద్దాం అనుకున్నాం సో అందరం కలిసి చేస్తాం అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే బయట చలి మరి ఎక్కువ ఉందని చెప్పి లోపలికి కూర్చున్నాం బయట ఒక ఫైర్ ప్లేస్ సెట్ చేస్తుండే వాళ్ళు సో లోపల ఊరికే కూర్చోడం బదులు ఏదో రీల్ చేద్దాం కదా అని చేసాం నార్మల్ గా ఎవరైనా హ్యాపీగా ఉన్నా సరే కొన్ని సిచ్యువేషన్ లో గర్ల్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా ఏదో టైంలో కూర్చొని కోపంగా ఉన్నప్పుడు సరదాగా నవ్వించడానికి కానీ తిన్నట్టు తిన్న కూడా లాక్కొని తినేస్తూ ఉన్నట్టు ఒక చిన్న వీడియో మీ ఎక్స్ప్రెషన్ దీంట్లో నాకు ఒక సైకో నిజంగా ఆ టైప్ లోనే అనిపించింది సరిగ్గా గమనిస్తే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మీరు మూవీ ఆ సిరీస్ చూడాలన్నమాట ఇదమ్మ వాళ్ళంటే కానీ ఏంటంటే తను ఫుల్ కోపంలో ఉంటది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోపంలో ఉంటే నేను సరే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట దాంట్లో సో సరే కొంచెం కన్సల్ట్ చేద్దామని చెప్పి వెళ్తే వాళ్ళమ్మ ఫుడ్ అవనిస్తారు సరే అని అవి కూర్చొని తింటుంటే ఏం చెప్పాలి తినరుస్తదా అరుస్తా అన్నట్టు ఉంటది అనమాట భయం అది సైకో ఎక్స్ప్రెషన్ అంటే నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కలసింది ఇట్లా చూస్తుంది నువ్వు ఒకసారి ఏంటి సైలెంట్ గా స్పెట్ స్పెట్ గానే అంటే ఇంతకు వాసంతిగా చేసాం తన దాంట్లో సాంగ్ ఉండదు సాంప్రదాయ సేమ్ ఆటో నేను ఇచ్చింది సాంప్రదాయం నుంచి ఇంకో లుక్ కూడా వచ్చావు నువ్వు మళ్ళీ అదొక ఇది ఈ లుక్ కి ఆ పోస్టర్ ఐ మీన్ ఆ వీడియోకి దీనికి పక్కన పెడితే అసలు నువ్వేనా అనిపిస్తుంది మీరు ఇది కూడా సిరీస్ లోనే అనమాట ఇట్ల చూపిస్తారు నన్ను నన్నువా అది నేను మిర్రర్ లో చూస్తే నేనే భయపడ్డా అది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ మేకప్ చేశారు దానికోసం అసలు నువ్వా కూడా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ చూసంగానే నువ్వు కాదేమో అసలు నువ్వేనా అసలు ఎవరో పోస్ట్ పెట్టావా దాంట్లో వచ్చి మళ్ళీ దీంట్లో అంతా కనిపించలేదు కానీ రెడ్ కలర్ కాంటాక్ట్ లెన్సెస్ కూడా పెట్టారు దానికోసం అసలు ఇప్పటికే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నట్టు లేదు లేదు ఇది నాచురల్ ఐ కలర్ అనమాట సినిమాలో సినిమాలో మోస్ట్ మూవీస్ కి హీరో వర్షన్ కదా సో దాని కోసం నేను బ్లాక్ కలర్ ఐ లెన్సెస్ లేకపోతే బ్రౌన్ లెన్సెస్ నీకు ప్లస్ అని చెప్పుకోవచ్చు బికాస్ దాని వల్ల నేను మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉండొచ్చు కానీ మైనస్ ఏంటంటే కొంచెం కష్టం ఉంటది యాక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎమోషనల్ సీన్ అంటే టీయర్స్ మరి ఎక్కువ వస్తుంటే ఐ ఇరిటేషన్ ఉంటది డస్ట్ పోతే మళ్ళీ ఇంకో కష్టం కానీ నాకు చాలా ఇష్టమైన ఇండస్ట్రీ ఇష్టమైన పని కాబట్టి కష్టాలు ఉన్నా నేను అడ్జస్ట్ చేసుకోను అంటే నీకు బాగా ఏడిపుచ్చుద్దు అంటున్నా లెన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ లా కూడా అనిపిస్తుంది కదా ఒక్కోసారి ఇప్పుడు లెన్సెస్ వేసుకొని చాలా అలవాటు అయిపోయింది అంతేం లేదు అంతకేం లేదు ఓకే ఓకే ఇంకే లాంగ్వేజ్ అంటే మలయాళం నేర్చుకుంటున్నాను తెలుగు మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ లో అదరగొట్టేస్తున్నావు ఇంకా అంటే నేను యాక్చువల్లీ మదర్ టంగ్ వచ్చి తమిళ అనమాట కానీ పుట్టి అంత హైదరాబాద్ లోనే సో చిన్నప్పటి నుంచి తమిళ్ తెలుగు మాట్లాడుకుంటూ మళ్ళీ స్కూల్లో హిందీ అండ్ ఇంగ్లీష్ సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ వచ్చా అనమాట దాంతో పాటు ఇప్పుడు మలయాళం నేర్చుకుంటున్నా తెలుగు హిందీ తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ అండ్ కొంచెం కొంచెం మలయాళం తెలుగు హిందీ తమిళ ఇంగ్లీష్ మలయాళం మలయాళం ఇప్పుడు ఇంకోలా ఇంకేమైనా నేర్చుకుంటావా నేర్చుకుంటా కన్నడ నేర్చుకుంటే పాన్ ఇండియా అయిపోతా ఇంకా ప్యాన్ ఓల్డ్ రిలీజ్ అయింది మన నువ్వు ఇంకా స్పాన్ ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఇంకా నాకు లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ అంటే నేను యానిమే చాలా చూస్తాను అండ్ సినిమాలు ఇప్పుడు కొరియన్ సినిమాస్ చాలా బాగా వస్తున్నాయి ట్రైన్ టు బూసాన్ అట్లా ఆ సినిమాలు చూస్తుంటే నాకు చాలా ఇష్టం సో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ కానీ అది టిల్ డేట్ ఇట్స్ ఎపిక్ సినిమా కదా సో అది చూస్తుంటే ఆ భాష నేర్చు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది వస్తుంటే మనదరం ఒక టైప్ సినిమా చూస్తున్నాం కరెక్ట్ అనేది మాత్రం అక్కడ ఇంక అంటే అదర్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను కదా అక్కడ ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆర్టిస్ట్ ఆర్టిస్టుల ప్రకారంగా ఇది హిందీలో చెప్పినట్టు ఇది ఆజుల్ అని ఒక అబ్బాయి తెలుసు హార్టీ అని ఇంకో అబ్బాయి తెలుసు ఫస్ట్ అమ్మాయి పేరే చెప్పావు ఆహా అబ్బాయి అబ్బాయి చిన్న పిల్లడు అండ్ ఇది మ్యాజిక్ సినిమాలో సారా అర్జున్ తెలుసు కదా పిఎస్ టూ లో ఇది పిఎస్ టూ లో ఐశ్వర్య రాయ్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసాను తను వచ్చి ఐఎమ్ యాక్టింగ్ విత్ అన్నమాట సో వి బికేమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ తెలుగులో చాలా మంది ఉన్నారు కార్తికేయ రోషన్ అండ్ తమిళ్ క్వైట్ ఆఫ్ యూ పీపుల్ మలయాళంలో

ఇంకేమైనా యాక్షన్ మళ్ళీ రొమాంటిక్ మూవీస్ ఏమైనా కొన్ని అంటే కొన్ని జోనర్స్ ని ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సజెషన్ తీసుకుంటారు స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీకి వస్తే ఎవరైనా నీకు సెకండ్ మూవీ దగ్గర నుంచి ఎవరైనా సజెషన్ ఇస్తారు డైరెక్టర్ గానీ మేనేజర్ పరంగా ఈ స్టోరీ నుంచి నీకు ఏ స్టోరీ అయినా ఓకేనా పలానా ఈ స్టోరీ అయితేనే చేసుకొని వెళ్దామని ఏమైనా ఉందా ఫ్యూచర్ లో అయినా ఏ జాన్ అయినా చేస్తా కానీ క్యారెక్టర్ ఎట్లా అది నాకు కొన్ని ఇది ఉంటది ఎథిక్స్ లాంటిది సో దాన్ని పేరెంట్స్ తో మాట్లాడి పేరెంట్స్ కి ఒక క్యారెక్టర్ ఓకే అంటే నేను కాదు మిగిలిన అది గోరున్న క్యారెక్టర్స్ అవన్నీ నాకు ఇప్పుడు మనం సలార్ లో ప్రభాస్ గారు రోల్ ఉంది అలాంటి రోల్స్ నాకు చేయాలని ఉంది అలాంటి మాస్ హీరోయిక్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నాకు ఆశ ఉంది ఈ డైలాగ్ ప్రభాస్ గారు నాకు ఇప్పుడు కలికిలో ఇష్టమైన డైలాగ్ ఇది రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఇది కూడా అప్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్న ఇప్పుడు ఓజీలో ఒక రోల్ చేస్తున్నా చిన్న రోల్ కానీ ఒక ఇంపార్టెంట్ ఓకే అండ్ ఇది మ్యాజిక్ గౌతమ్ సార్ నా గౌతమ్ చిన్న సార్ ది డైరెక్షన్ లో ఒక హై స్కూల్ మ్యూజిక్ అండ్ ఓకే పోస్ట్ రోడ్ పోస్ట్ మ్యూజిక్స్ ఉంటాయి సో అది వచ్చి సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ అన్నమాట ఓకే సో దాంట్లో ఆయమ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద ఫోర్ మెయిన్ లీడ్స్ అంటే ఇప్పుడు అనిరుధ్ గార్ మ్యూజిక్ అనంగానే సినిమా సినిమాకి కి అనిరూద్ గార్ ఒక హైప్ నార్మల్ గా సినిమా ఎట్లాగున్నా సరే ఒక ఎవరేజ్ సినిమా అయినా ఆయన తో ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాము దేని మీ మూవీ లో మ్యాజిక్ అనే దాంట్లో ఆయన ఎటువంటి సాంగ్స్ మీకు టోన్ కి ఇచ్చారంటే అన్నా కొద్దాం ఒక స్కూల్ టైప్ ఐ స్కూల్ టైప్ అని ఎట్లాంటి మ్యూజిక్స్ ఇచ్చారు నీకెట్ల అనిపించింది నేను ఇప్పుడు నా స్పాటిఫై లో చూస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనిరుధ్ గారి సాంగ్స్ వింటుంటా అది స్పాటిఫై ది వ్రాప్స్ వస్తుంటాయి కదా దాంట్లో కూడా చూపించాయి యు అర్ అనిరుధ్ టాప్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఫ్యానల్ ఓకే సో అనిరుద్ గారి మ్యూజిక్ లో ఒక సినిమాలో యాక్ చేసినా అంటే ఇట్ వాస్ ఐ వాస్ క్రేజీ హ్యాపీ అండ్ అనిరో్ గారి సాంగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి మూవీలో చేసిన సాంగ్స్ మీరు కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఆల్బమ్స్ రిలీజ్ అయ్యాక యు విల్ डेफिनेटली వాచ్ ఇట్ అండ్ యు విల్ ఎంజాయ్ లిజనింగ్ టు ది సాంగ్స్. దీంట్లో రొమాన్స్ ఆ టైప్ లోనే కదా అంటే ఇప్పటిదాక చూస్తున్నా అంటే హై స్కూల్ మ్యూజికల్ కదా మీరు సినిమా చూస్తుంటే మీకు తెలుస్తది. చార్ ఇట్స్ ఎన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి. న్యూ హ్యాపీ కదా? హా ఈ సినిమాతో. నేను ఫుల్ ట్రస్ట్ గౌతమ్ సార్ మీద. ఖచ్చితంగా ఆ ని న్యూ హ్యాపీ అన్నది. నీ కంఫర్టే కదా? ఓకే. ఇంకా ఇంకే మూవీస్ ఉంద ఇంకా మీ నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ ఇది దసరా ప్రొడక్షన్ అవసరం కదా దాంట్లో కేజె క్యూ అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాను దీక్షిత్ షెడ్ గారు మెయిన్ డీన్గా ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చిన అవును దసరాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దీక్షిత్ షెట్టి గారు మాస్స అది ఒక రగ్గడ్ మూవీ అనమాట టోటల్ మాస్ అవత దానికోసమే ఇప్పుడు ఈ గడ్డం పెంచడం ఇవన్నీ అంటే చైల్డ్ క్యారెక్టర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చైల్డ్ హుడ్ క్యారెక్ట్ ఎక్కువసేప దాంట్లో కొంచెం మంచి లెంత్ ఈ పోర్షన్ ఉంటుంది ఒక పావు కొంటే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కాకని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది దాంట్లో చాలా ఎస్టాబ్లిష్ చేయాల్సిన పోర్షన్స్ ఉంటాయి సో కొంచెం ఉంటుంది లెంత్ ఓకే లెంత్ పెడతావా సేమ్ వాడేస్తావా లేదు లే దీక్షిత్ లకీలీ కేజెక్యూ కోసం దీక్షిత్ చెట్టి గారికి కూడా సేమ్ మైకల ఉంది అన్నమాట సో అది మ్యాచ్ అయిపోయింది ఇంకా ఓజీలో కూడా చేస్తున్నాం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు నేను ఆ క్యారెక్టర్ లేదు లేదు అలాంటి క్యారెక్టర్ కాదు ఒక చిన్న క్యారెక్టర్ బట్ ఇంపార్టెంట్ స్టోరీ అన్నట్టు స్క్రీన్ ప్లే కి హెల్ప్ అవుతుంది ఆ క్యారెక్టర్ అది నేను ఎక్కువ చెప్పలేని క్యారెక్టర్ గురించి మీరు సినిమా చూసి తెలుసుకోవాలి అంటే సినిమాలో క్యారెక్టర్ నుంచి టర్న్ ఆ నువ్వు నేను చెప్పాడు స్టోరీకి ఇంపార్టెంట్ అయిన అంటే స్క్రీన్ ప్లే ని చాలా హెల్ప్ చేస్తుంది ఆ క్యారెక్టర్ అనమాట అండ్ ఇట్స్ ఛాలెంజింగ్ రోల్ మీరు సినిమాని చూసినప్పుడు ఇది నేనేనా అని మీరు ఖచ్చితంగా రియలైజ్ అవ్వరు త్రీ ఇయర్స్ బ్యాక్ చూసిన నేను ఇప్పుడు సేమ్ కాదు కదా అట్లనే ఆ మూవీలోనే నేను ఇంకా యాక్చువల్ ఆకాష్ జీరో సిమిలారిటీ కొంచెం కూడా సేమ్ ఉండదు కొంచెం కూడా లేదు ఫుల్ కొంచుల్ సినిమా గ్లిమ్స్ కానీ పవన్ కళ్యాణ్ కత్తితో రగ్గా టక్ చేసుకుని ఆ బ్లడ్ మార్క్ కానీ పోలీస్ స్టేషన్ లో అడ్డం కానీ అసలు మాకే ఒక వైబ్రేషన్ వాజీ సిటీ అసలు ఇంకా నీ క్యారెక్టర్ కూడా అంటే కాస్ట్యూమ్ పరంగా కానీ ఆ పరంగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ క్యారెక్టర్ వచ్చి నేను చెప్పినట్టు ఎక్కువ చెప్పలేను క్యారెక్టర్ కానీ మీరు సినిమా చూస్తుంటే మీరు మీకు అర్థం ఇట్ ఇస్ నాట్ ఎ క్యారెక్టర్ విచ్ ఇస్ లైక్ ఫైట్స్ ఇవన్నీ ఉండవు ఆ క్యారెక్టర్ కి మీరు సినిమా చూడండి అంతా చెప్పచ్చు సినిమా చూడాలంటే ఓకే ఇప్పుడు దాకా నీ కెరియర్ లో ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిందా ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ గురించి త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏ మూవీ నుంచి నీకు లైఫ్ టర్న్ ఆన్ అయింది అంటే ఏం చెప్తా నేను చేసిన సిరీస్ ఒరు కొడై మోడర్ మిస్ట్రీ దాంట్లో వచ్చి నేను సినిమా గురించి చాలా నేర్చుకున్నా అండ్ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చాలా సినిమాలు వచ్చాయనమాట ఆఫర్స్ సో ఆ మూవీ ఇట్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఆ మూవీ వల్లనే నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది అండ్ నవ్వు ఇప్పుడు కల్కి అండ్ మ్యాజిక్ ఈ మూవీస్ నుంచి నా కెరియర్ ఇంకొంచెం బూస్ట్ అవుతాయని నేను ఓకే అంటే స్టార్టింగ్ మూవీ చేసేటప్పుడు చాలా సార్లు షూట్ ఆన్ స్క్రీన్ కెమెరా షూటింగ్ టైంలో కొంచెం ఫెయిర్ అనేది ఉండదు ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ ఆ డైలాగ్ వర్షం నోట్ లో చెప్పుకున్నా సరే కొన్ని సీన్స్ కదా చాలా మంది నాతో రీసెంట్ ఏంటో చాలా మంది చెప్పారు మాకంటూ కొంచెం భయం వేసింది అమ్మా కొంచెం ఈ సీన్స్ లో నీకు అలాగా స్టార్టింగ్ నుంచి ఏ సినిమా దాకా భయం వేసింది తర్వాత భయం ఎప్పటి నుంచి పోయింది నాకు వచ్చి ఫస్ట్ సినిమాలోనే భయం ఎక్కువ లేకుండే నేను స్కూల్లో చాలా అసెంబ్లీ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంటారు సో దాంట్లో నన్ను చాలా వాడుకుంటారు యాక్టింగ్ బాగా చేస్తాడు పిల్లడు అని చెప్పి స్కూల్లో స్టేజ్ మీద చాలా ప్లేస్ చేశాను అన్నమాట సో దాని వల్ల నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ లేకుండే ఇంకా కెమెరా ముందు నిలిచినప్పుడు కూడా ఫియర్ నాకంటే నా పేరెంట్స్కి ఎక్కువ ఉండే చేస్తారు రా అన్నట్టు ఏం చేయబోతుందని ఫస్ట్ మూవీలో కానీ ఫస్ట్ మూవీలో పేరెంట్స్ చూసాక వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ నాకు కూడా ఫియర్ లైట్ గా ఉండే ఎందుకంటే ఫస్ట్ సినిమా కెమెరా ముందు ఉన్నా అండ్ సెట్స్ కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట సో ఆ సెట్స్ లో ఉంటూ కెమెరా ముందు నిల్చున్నాక కొంచెం ఫియర్ ఉంటే బట్ మంచి ప్రిపరేషన్ ప్లేస్ అవన్నీ చేయడం వల్ల నేను కొంచెం హ్యాండిల్ నీ ఫన్నీ మెమరీ ఏంటి స్క్రీన్ మీరు కలికిలో చూస్తుంటే నేను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తూ మీరు ఏ సీన్ చూసినా సరే ఏదో ఒక పని చేస్తుంటా దాన్ని ఫిక్స్ చేయడం దీన్ని ఫిక్స్ చేయడం అని అప్పుడు డీకే గారు అడిగారు నాగీసార్ వీరికి ఫిక్స్ చేయడం తప్పేనా పని లేదా వీడేంటి మెకానికేనా అన్నట్టు సో దాని గురించి మేము మాట్లాడుకున్నప్పుడు అది ఒక ఫనీ మెమరీ సోరీ ఓకే నీకు పెట్టాలి సుండర్ దిషా పాకా గారు చైల్డ్ కేటర్తో నీకు ఏదైనా సాంగ్ పెట్టాలి చా మీరు నాగీ సైడ్ అడిగి సార్ నెక్స్ట్ టైం షూర్ మీరు అడిగి చెప్తే నాగి సైదని పెడితే నేను మీకు కాల్ చేసి థ్యాంక్ యూ కామెంట్స్ చేసుకుంటా ఫస్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ వన్ వర్డ్ ఆన్సర్ ఆ అవి ఏం నేర్చుకుంటున్నా ఆర్ గుడ్ క్వాలిటీ షూర్ ఓకేనా ఓకే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ప్రభాస్ గారు ప్రభాస్ గారు కట్ అవుట్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ అసలు మహాభారతంలో ప్రభా ప్రభాస్ గారికి నీకు ఏ క్యారెక్టర్ అంటే ఆయన్ని బాగా సెట్ అవుతారు నీకు అనిపిస్తుంది కర్ణుడు కాకుండా కర్ణుడు కాకుండా నాకు తెలిసి అశ్వత్థామకి బాగా సెట్ అవుతారు ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ కూడా ఇమార్టల్ అశ్వత్థామ కదా చావే లేని ఒక అశ్వత్థామ సో ఆ క్యారెక్టర్కి ప్రభాస్ గారు

ఆయన నుంచి నుంచి ఏం నేర్చుకుంటాం గుడ్ గుడ్ క్వాలిటీ క్వాలిటీ అంటే సింపుల్ సింపుల్ అండ్ 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 హంబుల్ హంబుల్ ఎందుకంటే సల్మాన్ గారు ఎంత పెద్ద స్టార్ బట్ రియలీ రియలీ ఫ్రెండ్లీ సో ఆ క్వాలిటీస్ నేను దగ్గర నేర్చుకున్నా అవును నీకు అర్థమయ్యేదా అంటే నేను మలయాళం సినిమాలు చాలా చూస్తాను అనమాట అండ్ ఐ హావ్ ఫ్యూ అవయాళీ ఫ్రెండ్స్ సో సార్ మలయాళంలో మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది అబ్బాయిలు అమ్మాయిలు అండ్ మ్యాజిక్ లో వచ్చి ద డిఓపిఎస్ గిరీష్ గంగాధరన్ గారు హీఈస్ ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ కూలీ అండ్ ఆల్సో విక్రమ్ సో సార్ కూడా మలయాళి అనమాట సార్ నేను సార్ నాకు మలయాళంలో మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది నేను కూడా కొంచెం నేర్చుకున్నా సార్ నీ ఫేవరెట్ క్రష్ ఎవరు ఫేవరెట్ క్రష్ సెలబ్రిటీ క్రష్ సమంత గారు అది బయట అయితే ఎవరు లేరు సింగిల్ సోలో బ్రతికే సో బెటర్ నీ ఫేవరెట్ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ సార్ నాగి సార్ రాజమౌళి గారు చాలా మంది అంటే ఫేవరెట్ డైరెక్టర్ అన్నట్టు నాకు స్పెసిఫిక్ ఎవరు లేరు ఫేవరెట్ యాక్టర్ అని అడిగినా నేను ఒక పది పదిహేను యాక్టర్లు చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క యాక్టర్లో నాకు ఒక్కొక్క యాట్రిబ్యూట్ ఇష్టం అట్లనే ఒక్కొక్క డైరెక్టర్ కి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో అది నాకు చాలా ఇష్టం నాగేశ్వన్ గారి దగ్గర నుంచి నాగశ్వన్ గారి విజన్ నాగశ్వన్ గారు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ డైరీని ఆలోచించిన దాన్ని ఎంత రియలిస్టిక్ గా పోర్టరే చేశారో అది నేను కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాన్ని ఎంత రియలిస్ట్ గా పార్ట్ రేట్ చేయొచ్చు అని సార్ దగ్గర నేర్చుకున్నాం బుజ్జికి ఏం చెప్తాం ఇంకా మీ బుజ్జి కాదు కారు బుజ్జికి బుజ్జి బుజ్జి ఇస్ అ వండర్ఫుల్ కార్ అలాంటి ఒక బండి నేను కూడా నడపాలని ఆశ ఉంది సో ముందుగా మొన్న పెట్టారు వెళ్ళాల్సింది వెళ్ళాల్సింది కానీ నేను చిన్న పిల్లని డ్రైవింగ్ లైసెన్స్ లేదు నడపలేడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఇంకా నిన్ను మంచి మంచి రొమాంటిక్ అండ్ యాక్షన్ అలాంటి క్యారెక్టర్స్ లో మంచిగా ఎక్స్పెక్ట్ చేయాలని బుద్ధిని కూడా తొందరగా కలవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ నిన్న యాంకర్ పవన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి